ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అధికార టీడీపీ మరలా అధికారం చేపట్టేందుకు ఆశపడుతోంది. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఎలా అయినా ముఖ్యమంత్రి అయిపోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మధ్యలో అనుకోని ప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరిపోయాడు. 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటూ బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన జగన్ కి కోలుకోలేని దెబ్బ కొట్టిన పవన్ కళ్యాణ్ ఈసారి ఏకంగా ఎన్నికల బరిలో నిలిచి జగన్ కి దెబ్బ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలో ఉన్న చెడుని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రమాదమే జగన్ కి అనేది రాజకీయ విశ్లేషకుల ఆరోపణ. తండ్రి విధానాలు గాని తండ్రి ఆలోచనలు కానీ లేకుండా నియంతృత్వ ధోరణిలో తనకు తోచిన దారిలో వెళ్లిపోతున్న జగన్ పై ఇప్పటికీ ప్రజలు స్పష్టమైన అభిప్రాయం లేదు. తండ్రిలా పాదయాత్ర చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నా ప్రజలు ఆయన చూడడానికైతే వస్తారు తప్ప ఓట్లు వేసే పరిస్థితి మాత్రం ఉండదు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి పెట్టినప్పుడు జనం ఎగబడి మరీ చిరంజీవిని చూడడానికి రోడ్డు మీదకు వచ్చేవారు. అయితే వైఎస్ ఏ క్షణం కూడా చిరంజీవి వెనక ఉన్న జనాన్ని చూసి భయపడలేదు. ఆయన వెనక ఉన్న జనం కేవలం చిరంజీవి బయట ఎలా ఉంటాడో చూడడానికి వచ్చిన వారే తప్ప ఆయనకి ఓటు వేసేవారు కాదని రాజశేఖర రెడ్డికి స్పష్టమైన అభిప్రాయం ఉంది. అయితే చిరంజీవి మాత్రం తన వెనక ఉన్న జనమంతా తనకే ఓటు వేస్తారనే అపోహతో ఉన్నారు. చివరికి అనూహ్య ఓటమి చవి చూశారు. ఇప్పుడు అదే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. తన వెనక ఉన్న జనమంతా తనకు ఓటు వేసేవారే అనే అభిప్రాయంతో జగన్ వైఖరి ఉన్నట్లు కనిపిస్తుంది. చూడటానికి వచ్చే జనం అందరూ ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండరు అనేది ప్రజారాజ్యం పార్టీతోనే తేలిపోయింది. మరి ఇలాంటి పరిస్థితిలో జగన్ ఆలోచన వైఖరిలో మార్పు రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు కావాలంటే సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజల బాణిని బలంగా వినిపించాలి. ప్రతిపక్ష పార్టీగా జగన్ ఆ పనిలో విఫలమవుతున్నాడని ప్రజలు అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకే అందరూ జనసేన అధినేత పవన్ దగ్గరకు సమస్యల్ని విన్నవించుకోవడానికి వెళ్తున్నారు. దీంతో ప్రజల్లో పవన్ మీద అభిప్రాయం మారుతూ వస్తోంది. అతని వ్యక్తిత్వంతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికల్లో నోటికి ఓటు అనేది రాజకీయ నాయకుల అభిప్రాయం మాత్రమే. నోటికి అమ్ముడుపోయే జనం ఇంకా లేరు. డబ్బు పంచడం అనేది రాజకీయ నాయకుల అలవాటు. డబ్బిస్తేనే ఓటు వేస్తారు అనేది కేవలం వారి అభిప్రాయం మాత్రమే. డబ్బు తీసుకున్నా ఓటు ఎవరికి వేయాలనేది ఇప్పుడు జనాలకి స్పష్టమైన అభిప్రాయం ఉంది. స్థానికంగా ఉన్న నాయకుడి నుంచి రాష్ట్రంలో ఉన్న నాయకుడి వరకు నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులకు మాత్రమే ప్రజలు ఎన్నుకుంటున్నారు, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పుడు ఓటమి తర్వాత ప్రజల వైపు వేలెత్తి చూపిస్తారు. ప్రజలు అమ్ముడుపోయారని అంటూ ఉంటారు. ఇక ప్రజారాజ్యంలో చేసిన పొరపాట్లు మరలా జరగకుండా పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికతో ప్రజలకి దగ్గరవుతూ ఉంటే ఆంధ్ర రాజకీయాల మీద ఎలాంటి అవగాహన లేని ప్రశాంత్ కిషోర్ సలహాలతో జగన్ ప్రజల మధ్యకు వెళ్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రజల సపోర్ట్ ఎవరి వైపు ఎక్కువగా ఉంటుంది అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది.